వెల్కమ్ టు 6 PM న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రజల అవసరాలు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, టైం వేస్ట్ చేయొద్దన్న చంద్రబాబు. వైసీపీ, మోదీ, ఈసీ అంతా ఒకటే గ్యాంగ్, పథకం ప్రకారమే ఇనిమెట్లలో దాడి చేశారన్న కోడెల. ఇనిమెట్లలో కోడెలది అత్యుత్సాహం, పోలీసులు నిష్పాక్షపాతంగా వ్యవహరించాలన్న అంబటి. జగన్ మానసిక పరిస్థితి ప్రమాదకరం, వైసీపీ ప్రతిపక్ష హోదా కష్టమేనన్న దేవినేని. పోలింగ్ ఆలస్యానికి బాధ్యులెవరు? ఈసీపై సుప్రీంలో పిటిషన్ వేస్తామన్న పాల్. వివాదాల సుడిగుండంలో చంద్రబాబు, పోలవరానికి టీడీపీ చేసిందేమీ లేదన్న సోమ్ వీర్రాజు. టీ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం, పరిషత్ ఎన్నికలపై చర్చ. వచ్చే నెలలో తెలంగాణ అసెంబ్లీ 4 రోజుల పాటు సమావేశాలు. రేపే 2వ విడత పోలింగ్, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. ఏపీలో 5 చోట్ల రీపోలింగ్ కు ఈసీ సిఫార్సు, త్వరలోనే తేదీల ఖరారుకు ఛాన్స్. పిహెచ్సిలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తనిఖీలు, మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు. బెజవాడలో దేవినేని నెహ్రూ 2వ వర్ధంతి, విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించిన నేతలు. దేశంలో నిరుద్యోగం పెరిగింది, మోదీ తెలుసుకొని మాట్లాడాలన్న చిదంబరం. ముస్లింలను ఉద్దేశించే సిద్ధు వ్యాఖ్యలు, కేసు నమోదు చేసిన బీహార్ పోలీసులు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం, ప్రియాంక చోర్ పత్ని అంటూ ఉమాభారతి విమర్శ. గుజరాత్ లో ఓటర్లను బెదిరించిన బీజేపీ ఎమ్మెల్యే రమేష్ కఠార్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు. ఎన్నికల వేళ అప్రమత్తమైన ఎలక్షన్ స్క్వాడ్, కుమారస్వామి, నవీన్ పట్నాయక్ హెలికాప్టర్లలో తనిఖీలు. తమిళనాడు, కర్ణాటకను కుదిపేస్తున్న ఐటీ దాడులు, కోట్లల్లో పట్టుబడుతున్న నోట్ల కట్టలు. ఉద్దేశపూర్వకంగానే ఐటీ దాడులు, తన గెలుపు ఎవరూ ఆపలేరన్న కనిమోలి. అదనపు కట్నం కోసం గర్భిణీపై దాడి, విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం. ఇమ్రాన్ వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ కుట్ర, ఎన్నికల ముందు కావాలనే మాట్లాడించారన్న నిర్మల. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్లలో భారీ వర్షాలు, 31 మంది మృతి, సహాయక చర్యల్లో సిబ్బంది. బ్యాంకులకు రుణాలు చెల్లిస్తా, జెట్ పరిస్థితి బాధాకరమన్న విజయ్ మాల్యా. యూట్యూబ్ లో పీఎం మోదీ బయోపిక్ ట్రైలర్ తొలగింపు, దుండగుల కోసం గాలింపు. ఇవాళ చెన్నైతో తలపడనున్న హైదరాబాద్, రాత్రి 8 గంటలకు ఉప్పల్ వేదికగా మ్యాచ్.